సో ఈ చైన్ తిరుమలకి మెట్లెక్కి వెళ్ళి వస్తూ ఉంటే ఆవిడ గుంజిపోయాడు, అంటే మనకి తెలియదు అనుకున్నాడు. ఆ గుంజులాటలో ఏమి చేయలేకపోయారు, కానీ ఒక చోట కట్ అయింది. ఆ కట్ అయిన చోట దారం కట్టేసి మళ్ళీ రిపేర్ చేశాను. వెల్కమ్ టు కాఫీ విత్ చౌదరి. సరే, ఈరోజు ఒక క్రిమినల్ కేసు గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. మనం తిరుమలకి వెళ్ళినప్పుడు దేవుడి మీదే భక్తి పెట్టి మన కోరికలు ఏవో తీర్చమని మన యొక్క మొక్కులు మొక్కుతూ ఉంటాం. అఫ్కోర్స్ మన కష్టాలన్నీ చెప్పుకుంటూ ఉంటాం. ఈ నేపథ్యంలో మనం చాలా విషయాలు గమనించాం, కానీ జరుగుతూ ఉంటాయి. మన చుట్టూ దొంగలు ఉంటారు. మనం జరిగిపోయిన దొంగతనాలు ఎఫ్ఐఆర్ 103/2015, జరిగిపోయిన డెకాయిటీస్ ఎఫ్ఐఆర్ 1960/2021, జరిగిపోయినటువంటి అన్ని సైబర్ క్రైమ్స్ కొన్ని వేల కోట్లు, కొన్ని లక్షలు కోట్లు మిలియన్స్ పోయినాయి. ఎఫ్ఐఆర్ 48/2022, ఇవన్నీ పోలీసులు వాళ్ళ చాకచక్యంతో వాళ్ళు సగం నొక్కేసి వాళ్ళు 70% దొబ్బేసి 90% కుమ్మేసి, మరి వాళ్ళ పెళ్ళాం పిల్లల శవాలు ఎప్పుడు వెళ్తాయో తెలియదు కానీ ఎస్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ బూడిద అవుతుంది వాళ్ళ మొగుళ్ళు వాళ్ళ పిల్లల శవాలతో. ఎప్పుడో కాదు ఇప్పుడే. సరే, ఇన్ రియాలిటీ ఈ నేపథ్యంలో మనం దేవుణ్ణే చూస్తూ మన దుఃఖాలన్నీ దేవుడికి చెప్పుకుంటూ మనని కష్టపెట్టినోళ్ళు, బాధ పెట్టినోళ్ళు, మోసం చేసినోళ్ళు చావాలి, వాళ్ళు బూడిదైపోవాలి, ఈ నేపథ్యంలో మనం ఏమి పట్టించుకోము. కానీ ఎంత క్రిమినల్ కేసులు ఉంటాయంటే క్రైమ్స్ అన్నమాట తిరుమలలో. ఎంతో మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఒక మర్డర్ అటెంప్ట్ ఇలా కూడా చేస్తారు. ఫ్రెండ్స్ అందరూ గాజులు, మ్యాచింగ్ గాజులు బాగుంటాయి తిరుపతిలో, మట్టి గాజులు, మంచి గాజులు దొరుకుతాయి. అయితే ఆ షాపింగ్లో అంటే నా దగ్గర ఆల్రెడీ ఉన్న గాజులకే చోటు లేదు, రెండు రూములు నిండిపోయింది. చూడమ్మా నా దగ్గర చాలా స్టాక్ ఉంది, గాజుల స్టాక్, ఇక పసుపు కుంకుమ గులాలు అయితే ఎప్పుడు కిలోలు కిలోలు ఉంటాయి, మా ఇంట్లో దేనికి తక్కువ లేదు. అంటే బికాజ్ వీఆర్ నాట్ హ్యావింగ్ దట్ దొంగతనం బుద్ధి, నాలెడ్జ్ అండ్ కరెంట్, ఎస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ మీకున్నటువంటి ఆ యొక్క అత్యాశ దురాశ, ఎస్. సో లెట్ మీ గో అండ్ బ్రింగ్ మై సెల్ ఫోన్స్ అండ్ మై లగేజ్. వాళ్ళేంటి లోకల్, వాళ్ళంతా లోకల్ పీపుల్ కాబట్టి వాళ్ళకి లగేజ్, సెల్ ఫోన్స్ అట్లా ఏం లేదు. నేనేంటి నా సెల్ ఫోన్స్, లగేజ్ ఒక చోట ఇచ్చాను. ఇచ్చాను మీన్స్ వాళ్ళు సామాన్లు పెట్టే చోట అని ఉంటుంది, మనకు ఒక కూపన్ ఇస్తారు. నేను ఒక పక్క సెల్ ఫోన్స్ లగేజు బ్యాగ్, బ్యాగ్లోనే సెల్ ఫోన్స్ పెట్టి, బ్యాగ్లోనే సెల్ ఫోన్స్ లగేజు పెట్టి అండ్ అంత అన్నీ అందులోనే పెడతాను అంటే కాదు, కూడదని కొట్లాడి దెబ్బలాడి లగేజ్ వేరు సెల్ ఫోన్స్ వేరు అని వేరు వేరుగా చీటీ రాసిచ్చారు. అయితే వేరు వేరుగా చీటీ రాసిచ్చేస్తే నాకు ఎందుకో డౌట్ వచ్చింది అక్కడే. అయినా సరే ఏంటి వీళ్ళు వేరు వేరుగా చీటీ రాసిచ్చారు అని చూస్తూ కూడా ఎందుకో డౌట్ వచ్చి సంహౌ ఐ వెంట్ అండ్ ఎంక్వైర్, ఏమండి సెల్ ఫోన్స్ వేరేగా, బ్యాగ్ వేరేగా పెట్టారు, నేను బ్యాగ్లోనే సెల్ ఫోన్స్ పెడితే ఏమైంది, బ్యాగ్లోనే సెల్ ఫోన్స్ పెడితే తీయించి మరి వేరే వేరేగా రాయించారు అంటే సెల్ ఫోన్స్ కౌంటర్లో సెల్ ఫోన్స్ ఇచ్చేసారు. ఇచ్చేస్తే ఏమంటే ఈ బ్యాగ్ ఎక్కడిస్తారు అంటే ఆ సందులోకి వెళ్ళాలి అన్నారు. సరే సందులోకి వెళ్తే సందు చివరి వచ్చింది, చివర మెట్లు ఉన్నాయి, మెట్లు తప్ప ఏం లేదు, ఆ మెట్లు ఎక్కితే సెకండ్ ఫ్లోర్ వచ్చింది, ఆ తర్వాత థర్డ్ ఫ్లోర్ వచ్చింది, ఆ తర్వాత ఫోర్త్ ఫ్లోర్ వచ్చింది, ఏమి లేవు. మళ్ళా అక్కడ మగవాళ్ళు బట్టలు ఆరేసి ఉన్నాయి, అంటే ఏవో తువ్వాల, సమాజానికి సవాలు తుడుచుకోవడానికి తువ్వాలని వాళ్ళు ఏవో మగవాళ్ళు బట్టలు ఆరేసింది. నాకు డౌట్ వచ్చింది వీళ్ళేంటి కావాలని ఏమైనా నాటకాలు ఆడుతున్నారా ఏంటి. నేనంటే ఒక పగ ఉంది తొమ్మిది మందికి, ఏదో ఒక వర్గంకి
వ్యభిచారం చేసే ఊహ, దాని కూతురు వ్యభిచారిణీలు కాబట్టి దారి కాసే లంచలాళ్ళు, వాళ్ళ నోట్లో మన్ను కూడా, వాళ్ళ పిల్లలు శవాలు వెళ్ళారు. శ్రీకాంత్ ఊహ, వాళ్ళ పిల్లలు శవాలు వెళ్తాయి. వాళ్ళ లాంటి దొంగలు, ముష్టి వాళ్ళు, ముండలు, 30 మందితో పడుకునే వాళ్ళు రోజుకి, వాళ్ళకుంటాయి కుక్కబుద్ధులు, వాళ్ళ శవాలు వెళ్తాయి. అందరు నన్నట్టు నన్ను అంటావా అనుకుంటున్నామేమో అంటున్నారు వ్యభిచారం చేసుకునేవాళ్ళు. ఈ ట్రైన్లో కూడా ఎదురయ్యారులే, నాయుడుస్ అంట, ప్రాస్టిట్యూట్స్. ప్రాస్టిట్యూట్స్ అంటేనే నాయుడుస్. ఎస్, స్వాతి నాయుడు చూడండి, షీజ్ అ ప్రాస్టిట్యూట్. చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి ప్రాస్టిట్యూట్. పురంధరేశ్వరి అయితే మరీ బ్రతర్. ఎస్. సో బ్రాహ్మణి ఒక బజార్ది. ఎస్. వసుంధర ఒక ప్రాతల్. వీళ్ళంతా ఏంటంటే ఎస్ఆర్ఎండిలో విచారిణీలు. డబ్బు సంపాదించారు, విపరీతంగా కూడబెట్టారు. అయితే లక్ష్మీదేవి అయిపోతారా? ఒళ్ళముకునే లంచ డబ్బు సంపాదిస్తే లక్ష్మీదేవి అయిపోతుందా? లక్ష్మీదేవి కాషాయ వస్త్రాలు ధరించిన ఆవిడేమి ఈ ఊహ, వసుంధర, భువనేశ్వరి, పురంధరేశ్వరి లాగా ప్రవతలు కాదు. ఎస్. సో మీరంతా విపరీతంగా డబ్బు సంపాదించారు. థ్యాంక్స్. విపరీతంగా డబ్బు సంపాదించారు. విపరీతంగా డబ్బు సంపాదించినంత మాత్రాన లక్ష్మీదేవులు అయిపోతారా? వ్యభిచారం కేసులో 1000 సార్లు అరెస్ట్ అయినా ఆమె విపరీతంగా డబ్బు సంపాదించినంత మాత్రాన లక్ష్మీదేవి అయిపోతా? సో వీళ్ళకి ఏడుపుంది నేనంటే ఏ మర్డర్ అటెంప్టో చేయడానికి కుట్ర పన్నారు అంతే. వెనక్కి తిరిగి చూడకుండా గబగబగబగబ 1 సెకండ్లో మెట్లన్నీ దిగొచ్చేసా. వస్తే అప్పుడు మేము మిమ్మల్ని పిలుస్తున్నాము, సందులోకి వెళ్ళిపోండి అంటే చివరి దాకా వెళ్ళమని కాదు, సందు మొదట్లోనే పక్కకి తిరిగితే, సైడ్కి తిరిగితే, ఆ సైడ్కి తిరిగిన సందులో ఒక సందు వస్తుంది, అందులో ఒక గొందు, ఆ గొందులో మీ సామాన్లు ఉంటాయి. భలే కుట్ర పన్నారు. ఇలాంటి క్రిమినల్ కేసులు ఉంటాయి తెలుసా వాళ్ళు, క్రిమినల్ కేసులు. నా ఫోన్లు ఎత్తుకోవడానికి అన్ని రకాల కథలు పడ్డారు. అందుకే ఎఫ్ఐఆర్స్ని మళ్ళీ ఓపెన్ చేసి న్యాయం చేయమని వెంకటేశ్వర స్వామిని అడిగాను. కానీ ఆయన ఏంటో వ్యభిచారిణీలకి, దొంగలకి, ముష్టి వాళ్ళకి, కుక్కలకి, వాళ్ళకే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు. బహుశా హుండీలో 10 రూపాయలు ఎక్కువ పడేస్తారనేమో. బిచ్చగాడికి పడేస్తారు డబ్బులు, బిచ్చగాడికి వేస్తారు, వెంకటేశ్వర స్వామి హుండీలోనూ వేస్తారు. క్వశ్చన్ అది కాదు కదా, మోరల్స్ అండ్ ఎథిక్స్ ఉండాలి, న్యాయం, ధర్మం, మానవత్వం ఉండాలి. సో చాలా అలర్ట్గా ఉండండి ఫ్రెండ్స్, డియర్ ఫ్రెండ్స్. ఎస్, యూ షుడ్ బి వెరీ అలర్ట్ ఇన్ తిరుమల. అసలు అమ్మో దొంగలు. ఎస్, ఎన్ని కెమెరాలు ఉన్నా దొంగలు కూడా ఉంటారట. ఎన్ని కెమెరాలు ఉంటాయి, జామర్స్ ఉంటాయి కదా. సుష్మా సింగ్ పిన్నమ్మ చిన్నమ్మ బీజేపీ. సో జామర్స్ ఉంటాయి, జాగ్రత్త. బాగా వెనక్కి అసలు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఫాలో అయ్యారు, ఫాలో అవుతూనే ఉన్నారు, ఫాలో అయ్యి అంటున్నారు బీ కేర్ఫుల్. ఎస్, యూఆర్ ఐ మీన్ నాట్ హ్యావింగ్ దట్ నాలెడ్జ్ ఆఫ్ యూనో క్రిమినల్ టెక్స్టాలజీ. ఎస్, సరేలే అని. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్.